हाय फ्रेंड्स, वेलकम टू प्रशांत जॉब्स अड्डा। सो अखिमपेट आर्मी की संबंधी हाइट गुरिंची इपड़ैते आर्मी की अटेंड अवबोतुन्न क्यांडिडेट्स अयिते चाला मंदी हाइट एंत 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 अनि चेप्पेसि कामेंट्ल मीद कामेंट चेस्तुन्नारु। सो हाइट ना हाइट 166 167 168 नेनु आर्मी की र्याली की रावाला वद्दा अनि चेप्पेसि मल्ली मल्ली अडुगुतुन्नारु। सो दानि कोसम अयिते वीडियो चेयडं जरिगिंदि। सो अंदरू आर्मी क्यांडिडेट्स एवरैते हाल टिकेट्स अडमिट कार्ड्स डाउनलोड चेसुकुन्नारो सो वाळ्ळंदरू कूडा 100% ర్యాలీకైతే రావడానికి ట్రై చేయండి। సో మార్చ్ 7th 8th 9th అప్ టు 14th వరకు అయితే ఆర్మీ ర్యాలీ జీడీకి అయితే ఉంది। సో జీడీ వాళ్ళకి అప్ టు 14th వరకు అయితే ర్యాలీ అయితే ఉంది। సో ప్రతి ఒక్కరు కంపల్సరీగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ 100% గా ఆర్మీ ర్యాలీకి అయితే రండి। హైట్ ఎంత ఉన్నా 166 ఉన్నా, ఎందుకంటే చాలా మంది 166 167 ఉన్న క్యాండిడేట్స్ కూడా ఆర్మీ ర్యాలీ ఈవెంట్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు। సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫస్ట్ మీ ట్రై మీరు ఏంటంటే సో గాల్లో దీపం పెట్టి అది వెలుగుతుందా అట్నే ఆరిపోతుందా అని చెప్పేసి అడగకండి, ఓకేనా। సో కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయత్నం, మీరేం చేయాలి, చేతులు అయితే అడ్డం పెట్టాలి। సో మీ ప్రయత్నం మీరు చేయాలి। సో దాని తర్వాత మీ ప్రయత్నం మీరు చేసిన తర్వాత రిజల్ట్ అనేది, సో మీ హోప్ అనేది దేవుడి పైన ఆధారపడి ఉంటుంది, ఓకేనా, మీ లక్ పైన ఆధారపడి ఉంటుంది। సో ఫస్ట్ మీ ప్రయత్నం అయితే మీరు చేయండి, ప్రతి ఒక్కరు కంపల్సరీగా ర్యాలీకి అయితే రండి। సో ఆర్మీ ర్యాలీ అటెండ్ అవ్వండి। సో రన్నింగ్ ఒక్కొక్కసారి 166 ఏ ఉంచుతున్నారు, ఓకేనా, హైట్ బార్ ఒక్కొక్కసారి 167 ఒక్కొక్కసారి 168। సో బ్యాచ్ల వైజ్గా సో క్రౌడ్ని బట్టి కూడా ఉంటుంది। సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అయితే ఛాన్స్ అయితే 100%గా ఉంటుంది। సో ప్రతి ఒక్కరైతే 100%గా రండి। ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కొంచెం క్లీన్ షేవ్గా నీట్ షేవ్తో రండి। నెక్స్ట్ ఆర్మీ కటింగ్ ఎలా ఉంటుందో హెయిర్ కూడా కొంచెం చిన్నగా కటింగ్ చేసుకొని రండి। సో మిమ్మల్ని చూస్తేనే ఆర్మీ లుక్ కనబడాలి ఆఫీసర్స్కి, ఓకేనా। సో ఇతడు ఆహా ఓకే, సో ఆర్మీకి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనే విధంగా మిమ్మల్ని చూడగానే ఒక లుక్ కనపడాలి। సో దేశానికి ఈ క్యాండిడేట్ ఓకే పర్ఫెక్ట్ సైనికునిగా అని చెప్పేసి ఆ విధంగా కనపడాలి। సో చాలామంది చూస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా గడ్డం బాగా పెంచుకొని సో హెయిర్ ఇలా పెట్టుకొని వస్తున్నారు। సో అది ఆర్మీకి వచ్చేటప్పుడు సో మనం ఎక్కడ ఉంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండాలి। సో అలాగైతే రండి బెటర్. సో కొంతమంది అంటున్నారు సో దేవుడు మొక్కుంది ఇలా వెళ్తే పర్లేదా అని చెప్పేసి అంటే సో నో ప్రాబ్లం, సో మీ ఇష్టం వచ్చినట్టుగా రండి, కాకపోతే ఏంటంటే సో అక్కడ ఆఫీసర్స్కి దృష్టిలో ఇతడు ఓకే సైనికునిగా పనిచేస్తాడు, సో హైట్ ఎంత ఉంది 166 ఓకే రైట్ సో తీసుకుందాము అని చెప్పి విధంగా మీరు కనపడాలి। సో ఆ లుక్ మీకు మీరుగా క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా। సో మళ్ళీ ర్యాలీకి రన్నింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఓన్లీ మీ టార్గెట్ 5 మినిట్స్ 30 సెకండ్స్ లోపు కొడితే 5 మినిట్స్ 30 లో కొడితే నాకు జాబ్ వచ్చినట్టే, నా లైఫ్ చేంజ్ అయినట్టే అని ఒక కాన్సన్ట్రేషన్తో ఉండండి। సో 5 నిమిషాలు కేటాయిస్తే నా లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది, సో మొత్తం లైఫ్ మొత్తం కూల్గా ఉంటుంది అని చెప్పేసి నా డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి, అవన్నీ గుర్తుపెట్టుకొని రన్నింగ్ చేయండి। సో అదొక్కటే నేను ఇచ్చే మీకు బెస్ట్ సజెషన్, ఓకేనా। సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్।